అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ దినపు కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం కృప కలిగిన మా ప్రియమైన తండ్రి మీ యొక్క మహాసంకల్పాన్ని బట్టి ఈ లోకమును మీరు తయారు చేసి ఈ లోకమును ఒక కర్మాగారముగా ఉంచి ఈ కర్మాగారములో మీ యొక్క పరలోకానికి అవసరమైన పరిశుద్ధ ఆత్మలను తయారు చేయుటకు అనాదిగా మీరు వేసుకున్నటువంటి సంకల్పాన్ని బట్టి మా ప్రభు అయినటువంటి యేసు భూలోకమునకు వచ్చి అందుకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి అనేక ఆత్మలను మరి మహిమకు తెచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ ఉండగా ఆయన యొక్క సేవకునిగా దేవా ఇదిగో నేను ఆయన యొక్క సందేశాన్ని వినిపించే ప్రయత్నము చేస్తూ ఉండగా మీ సహాయము దయచేయండి నడిపింపును దయచేయండి విన్నటువంటి ప్రతి వారిలో ప్రభు యొక్క ఈ మార్గము స్థిరమగునట్లుగా మంచి ఆలోచనలు మరి ఈ యొక్క శరీరాన్ని వాడుకొని ఈ యొక్క మనసును మీ స్వాధీనం అందించుకొని నాలుకను మీ యొక్క స్వాధీనం అందించుకొని నడిపించి సందేశమును అనుగ్రహిస్తారని వినయపూర్వకముగా ఏసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ఈ జీవితము చాలా విలువైందండి ఈ జీవితాన్ని మనం కానీ ఏమాత్రము అశ్రద్ధ చేసినా కూడా మన యొక్క ఆత్మలో దేవుడు కోరుకోనటువంటి ద్వేషించేటువంటి ఎన్నో విషయాలను నింపుకొని మనము పరలోకానికి పనికి రాకుండా శరీరాన్ని వదిలిపెడతాం అందువలన ఈ జీవితము విలువైనది ఈ జీవితము మన యొక్క హృదయములో ఏ దేవుడు కోరుకునే లక్షణాలు నింపుకుంటున్నామో దాన్ని బట్టే దేవునికి అది విలువగా కనిపిస్తుంది కాబట్టి ప్రతిక్షణం మానవ జీవితం విలువైంది దేవుడు కోరుకున్న గుణలక్షణాలతో మన ఆత్మను ప్రతిక్షణం నింపుకుంటూ ఈ జీవితాన్ని జీవించాలి అందువలన ఈ జీవితం ఎంత విలువైందో ఒక చిన్న పాట ద్వారా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని మహింపరుద్దాం ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది సిద్ధపడినవా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు పోతున్న వారిని నీవు చూచుటలేదా పోతున్న వారిని నీవు చూచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది మరి ఇటువంటి విలువైనటువంటి జీవితము మరి ఎటువంటి విషయాలతో మనస్సు కూడా చెడిపోయి దానివల్ల శరీరానికి ఎంత అనారోగ్యము కలిగి మరి దేవుని కొరకు దేవుని మహిమార్థమై ఏ కార్యక్రమములు చేయలేకుండా ఈ జీవితము ముగిసిపోగలదో ఈ ప్రమాదాన్ని కూర్చి మనము ఈ యొక్క సమయాన్ని విలువగా వాడుకుందాం మరి మానవ జీవితము మహాశ్రమలతో దేవుడు తయారు చేశాడండి ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట శ్రీకరణ నడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అని యోగు గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది మనము భూమి మీద జీవిస్తున్నటువంటి ఈ కాలంలో అనేకమైనటువంటి బాధలు మిక్కిలి బాధలు మరి బైబుల్ వర్డింగ్ అయితే మిక్కిలి బాధలు మిక్కిలి బాధలతో ఈ యొక్క జీవితాన్ని దేవుడు తయారు చేశాడు అంతేకాకుండా మహాశ్రమలతో కూడా మానవ జీవితాన్ని దేవుడు తయారు చేశాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉందండి మరి పరలోక రాజ్యము అది ప్రత్యక్షమైనప్పుడు మానవుల ఆత్మలు అందులో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి అర్హత సంపాదించిన ఆత్మలను కూర్చున్నటువంటి ఈ చర్చ జరుగుతుందంట చూడండి మరి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో అయ్యా ఈ పరలోకానికి అర్హత సంపాదించినటువంటి ఈ ఆత్మలు వీళ్ళు ఏంటి వీళ్ళ సంగతిని చర్చ చూడండి ఎలా జరగబోతుందో భవిష్యత్తులో ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పదమూడవ వచనము పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రంలో ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు మహాశ్రమల నుండి వచ్చినవారు అందువలన ప్రియులారా పరలోకమునకు ఎవరైతే అర్హత సంపాదిస్తారో వారు భూమి మీద మహాశ్రమలను అనుభవించినవారే కాబట్టి ప్రియులారా ఎందుకు దేవుడు మానవ జీవితాన్ని ఈ విధముగా శ్రమలతో తయారు చేసి ఉన్నాడు ఎందుకు ఈ మానవ జీవితాన్ని ఇన్ని రకాలైనటువంటి శ్రమలతో దేవుడు నిర్మించి ఉన్నాడు అనేది కూడా దీని వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క మహా గొప్ప సంకల్పాన్ని మనం తెలుసుకున్న బద్దులమై ఉన్నాం అది అలా కానప్పుడు అనేకులు లాగా ఆత్మహత్యకు ఆలోచనలు వస్తాయి లేక మరొకరిని హత్య చేయుటకు అనేకమైనటువంటి దురాలోచనలు వస్తాయి అంటే బాధలు శ్రమలు ఎక్కువైనప్పుడు మనిషి ఆత్మహత్యను గురించి అయినా ఆలోచిస్తాడు లేదా ఇంకొకరిని వీళ్ళ వల్ల నాకు శ్రమలు అనుకుంటే బాధలు అనుకుంటే వారిని హత్య చేయుటకైనా ఆలోచిస్తాడు ఏపు గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనము స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును మరి ఈ యొక్క మిక్కిలి బాధలు విషయంలో మహాశ్రమల విషయంలో మన యొక్క ఆలోచన అవగాహన దేవుని చిత్తానుసారముగా ఉండాలి అలా కానప్పుడు ఈ యొక్క జీవితము మనకు విలువ లేకుండా మనం జీవించేటువంటి పరిస్థితి ఉంటుందండి కాబట్టి దేవునికి మన జీవితం విలువైనదిగా కనిపించాలి మన శరీరాన్ని వదిలి బయటకు వచ్చేటప్పుడు మన జీవితం మనకి విలువగా కనిపించాలి అలా కనిపించాలనంటే ఇన్ని శ్రమలు బాధలు ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు మన యొక్క హృదయంలో మనస్సులో దేవుని ధర్మవిధుల ప్రకారంగా ఆత్మకు బలాన్ని ఆత్మకు ఆరోగ్యాన్ని ఆత్మకు శక్తిని శరీరానికి ఆరోగ్యాన్ని శరీరానికి బలాన్ని కలిగించేటువంటి ఆ యొక్క జీవన విధానమే మనం ఎన్నుకోవాలి తప్ప దీనికి విరుద్ధంగా మన యొక్క శరీరాన్ని బలహీనపరుచుకుంటూ శరీరాన్ని నాశనం చేసుకుంటూ ఆత్మలో అనేకమైన దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలను మనం నింపుకుంటూ ఉండేటువంటి ఈ జీవన విధానంలోంచి మనం బయటకు రావాలి అదే ఈ యొక్క సందేశం యొక్క లక్ష్యం మరి మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూసినట్లయితే వార్త పదవ అధ్యాయమే మాటలు మనం ధ్యానం చేసుకుందాం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి భయం అనేటువంటిది ఒక ఎమోషన్ అండి సో ఈ యొక్క ఎమోషను ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకు మంచిది ఎలా ఉంటే మనకు చెడ్డది అనేది మనం ఆలోచించాలి మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నట్లయితే అసలు మానవుణ్ణి దేవుడు ఎలా తయారు చేశాడు మానవుని యొక్క శరీరము అది ఎలా పనిచేస్తూ ఉంది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మరి శరీరంలో గుండె పనితనం మనకు తెలుసు ఊపిరితిత్తుల పనితనం మనకు తెలుసు అలాగే లివర్ పనితనము మనకు తెలుసు సో ఇవన్నీ కూడా చాలా మనము తెలుసుకొని ఉన్నాం కానీ ఈ లివర్ని ఈ ఊపిరితిత్తుల్ని ఈ కళేయాన్ని కూడా పని ఆ యొక్క సిస్టమ్ ఏమై ఉంది అని మనం ఆలోచించుకున్నట్లయితే దానికి పరిశుద్ధ గ్రంథమే జవాబు ఇవ్వాలి తప్ప మనము జవాబు చెప్పలేమండి ఓకే లివర్ ఇలా పనిచేస్తుందని తెలుసుకున్నాం హార్ట్ ఇలా పనిచేస్తుంది తెలుసుకున్నాం కానీ ఆ హార్ట్ని లివర్ని బ్రెయిన్ని పని ఎవరు అది కూడా మనకు కావాలి మరి ఆ మాటను ప్రభు మాటల్లోంచి మనం నేర్చుకుందాం యూహాను సువార్త ఆరవ అధ్యాయం అరవై మూడవ వచ్చినము ఆత్మయే ఏ శరీరము కేవలము నిష్ప్రయోజనము ఈ యొక్క శరీరంలో ఉండే ఎంత పవర్ఫుల్ బ్రెయిన్ అయినా హార్ట్ అయినా అది ఏదైనా సరే దానిని పని చేయించేటువంటిది ఆత్మ ఆ యొక్క ఆత్మ మనలో ఉందనేది మనం మర్చిపోకూడదండి ఈ ఆత్మ చేతిలోనే మన శరీరము తన యొక్క ఆయువును పెట్టుకొని ఉంది దేవుడు ఆయుష్కాలాన్ని గ్రంథంలో రాస్తే ఆ ఆయుష్కాలాన్ని శరీరము చేత అమలు చేసేటువంటి ఆత్మ మనలో ఉన్నది మర్చిపోకూడదు సో ఈ యొక్క ఆత్మ దేనితో లింక్అప్ ఉంది అనేది కూడా మనము పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాం ఆత్మ యొక్క పనితనము దేని మీద ఆధారపడి ఉందంటే తిమోతికు రాసినటువంటి రెండవ పత్రికలో మనము చూస్తూ ఉన్నాం ఒకటవ అధ్యాయము మూడు నుంచి ఐదు వరకు చదివితే నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునిడల కృతజ్ఞుడనై ఉన్నాను ఎప్పుడూ కూడా ఈ ఆత్మ మనస్సాక్షితో లింకప్ అయి ఉంటుందండి మనస్సాక్షి నిర్మలముగా ఉంటూ ఆత్మ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నట్లయితే ఈ జీవన విధానం మనిషికి ఉన్నట్లయితే ఆత్మ బలముగా ఉంటుంది ఆత్మ ఆరోగ్యముగా ఉంటుంది అటువంటి ఆత్మ నివసిస్తున్నటువంటి శరీరము కూడా ఎంతో ఆరోగ్యముతో ఉంటుంది అలా కాకుండా ఈ మనస్సాక్షిలో మరి విషాలు భయంకరమైనటువంటి టాక్సిన్స్ పాయిజన్స్ చేరిపోయినట్లయితే మనస్సాక్షి పాడైపోతుంది మనస్సాక్షి పాడైపోయినప్పుడు ఆత్మ బలహీనపడుతుంది ఆత్మ బలహీనపడినప్పుడు శరీరం బలహీనపడుతుంది అందువలన ఈ యొక్క సిస్టమ్ ఈ యొక్క స్పిరిచువల్ కింగ్డంలో ఆత్మ సంబంధమైన రాజ్యంలో అసలు వర్కింగ్ ఎలా జరుగుతుంది ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ద స్పిరిచువల్ టెక్నాలజీ హౌ ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ బై ద అల్టిమేట్ టెక్నీషియన్ గాడ్ అనేది మానవునికి అత్యంత విలువైనటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అండి మరి మనం సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే ఈరోజు సైంటిస్టులందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారనంటే విపరీతమైనటువంటి కోపము మనకు కలుగుతూ ఉంటే రెగ్యులర్గా ఏదైనా ఒక మంచి భయంకరమైనటువంటి చెడు ఉన్నప్పుడు దాన్ని ఖండించడానికో దాని నుంచి ఏమైనా కాపాడుకోవడానికో ప్రేమతోటి ఒక కోపం వస్తే అది కాదు కానీ కొందరు కోపానికి బానిసై నిరంతరము కోపములోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ వ్యక్తిత్వమే కోపంగా మారిపోతుంది అలాంటి వారికి వారి కాలేయం దెబ్బతింటుందని ఈరోజు సైన్స్ చెప్తుంది లెవర్ పాడైపోతుంది కొంతమంది నిరంతరము ఏడుపే వాళ్లకు ఇష్టమైన ఎమోషన్ వాళ్ళు ఎల్లప్పుడూ దుఃఖములో తమ యొక్క మనసును నింపుకునేసి ఎప్పుడూ ఏడుపు మాటలు చెప్తూ ఏడుపు ఆలోచనలు చేస్తూ ఎప్పుడూ దుఃఖపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం వస్తుందని ఈరోజు సైన్స్ తెలియజేస్తూ ఉంది అలాగే ఎప్పుడు ఈ దుఃఖం అనేటువంటిది పొట్టను పాడు చేసి ఈ పొట్టలో డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్ని కూడా సరిగా ఊరకుండా డైజెషన్ కెపాసిటీ అంతా కూడా సర్వనాశనం అయిపోతుందని ఈరోజు సైన్స్ చెప్తూ ఉంది అలాగే నిరంతరం స్ట్రెస్ స్ట్రెయిన్లో ఉండేటువంటి వాళ్ళకి గుండె పాడైపోతుంది మెదడు డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ సరిగా పనిచేయదు అనేది ఈరోజు సైన్స్ చెప్తున్నటువంటి విషయం అలాగే ఎప్పుడు భయంతో నిండిపోయి భయంతో భయానకమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు భయం గురించే మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క మూత్రపిండాలు కిడ్నీసు డ్యామేజ్కు కు లోన్ అవుతాయని ఈరోజు సైన్స్ చెప్తూ ఉంది మరి సైన్స్ చెప్తున్నటువంటి ఈ మాటలు ఇది ఎంతవరకు నిజమో అని మనం పరిశీలించుకున్నట్లయితే ఇందులో చాలా నిజముందండి ఎట్లా అంటే సామెతలు పదిహేనవ అధ్యాయం పదమూడవచనంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని ద్వారా మనకి మాటలు తెలియబడుతూ ఉన్నాయి మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా దుఃఖముతో మనం జీవించినట్లయితే ఈ దుఃఖం అనేటువంటి పాయిజన్ని మన లోపలికి మనం తీసుకున్నట్లయితే ఇదేం చేస్తుందనంటే అసలు మన ఆత్మనే కృంగదీస్తుంది ఆత్మను కృంగదీసినప్పుడు ఆత్మే శరీరాన్ని జీవింపజేయాలి కాబట్టి ఆత్మ శరీరాన్ని సరిగా జీవింపజేయదు అనేక రోగాలు వచ్చి శరీరము నిర్జీవమై మరణానికి లోనవుతుంది ఇది సైన్స్ అది స్పిరిచువల్ సైన్స్ ఇది ఇంకొక మాట మరి మనస్సాక్షి ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి ఇదే పరలోక సంబంధమైనటువంటి విజయ పరలోక సంబంధమైన జీవితానికి సంబంధించిన విజయానికి భూలోక సంబంధమైన ఈ జీవితానికి సంబంధించిన విజయానికి ఒక తాళపు చెవిగా ఉంది మనస్సాక్షిని నిర్మలముగా ఉంచుకోవాలి ఇది నేను చేసింది తప్పు ఈ పని నేను చేసి ఉండాల్సింది కాదు అనేటువంటి ఆ యొక్క పరిస్థితిని కానీ మనం తెచ్చుకుంటే అయ్యో ఈ కార్యము నేను చేసి ఉండాల్సింది కాదు అయ్యో ఈ మాట నేను మాట్లాడ ఉండాల్సింది కాదు అయ్యో ఇలాంటి ఆలోచనలు నేను చేసి ఉండాల్సింది కాదు అని మన మనస్సాక్షి మనకు దోషారోపణ మళ్ళీ 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 చేసేటువంటి జీవన విధానంలో నుంచి మనం బయటకు రాకపోతే మనస్సాక్షి ఎల్లప్పుడూ దోషారోపణ చేసే పనులే మనం చేస్తూ ఉన్నట్లయితే మనము శోకము దుఃఖం అనేటువంటి విషయాన్ని మనసులోనికి నింపుకుంటాం మనసు దుఃఖపూరితమవుతుంది మనసు దుఃఖపూరితమైతే ఆత్మ నలిగిపోతుంది అసలు శరీరాన్ని జీవింపజేసేదే ఆత్మ అయితే ఆత్మ నలిగిపోతే శరీరము చాలా ఫాస్ట్గా మరణానికి దగ్గరవుతుంది ఆ శరీరానికి మనం ఎంతో మెడిసిన్ గాక ఆ శరీరానికి మనం ఎన్నో వాల్యుబుల్ ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చుగాక మరి మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉంది మనస్సాక్షి మలినముగా ఉంది మనస్సాక్షి నువ్వు తప్పు చేశావు తప్పు చేసావు అని మనతో మాట్లాడుతూ ఉంది అప్పుడు మనస్సు నిండా దుఃఖమే మనసు నిండా ఉన్నప్పుడు ఆత్మ నలిగిపోతుంది ఆత్మ నలిగిపోయినప్పుడు శరీరాన్ని జీవింపజేయాల్సినటువంటిది ఆత్మే కనుక ఆత్మ నలిగిపోయినప్పుడు శరీరం ఆటోమేటిక్గా ఎన్నో రోగాలు పాలైపోయి రోజు రోజుకి మరణానికి దగ్గర అవుతుంది దిస్ ఈజ్ ద స్పిరిచువల్ టెక్నాలజీ గివన్ ఫ్రమ్ ద హోలీ బైబుల్ అందువలన ప్రియులారా మనము చేసేటువంటి కార్యములు ఎలాంటివై ఉన్నాయి వీటి వల్ల మన యొక్క మనస్సులోనికి హృదయంలోనికి ఆత్మ యొక్క అంతరింద్రియములైన మనస్సు హృదయం మనస్సాక్షి వీటిల్లోనికి విషయాలను తెచ్చుకుంటున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం ఒక సైన్స్ను కూడా మనం పరిశీలించినట్లయితే ప్రపంచంలో అత్యంత విషపూరితమైనటువంటి యానిమల్ లేక జంతువు ఏది అంటే బాక్స్ జెల్లీ ఫిష్ ఇది నీటి లోపల ఎక్కడో సముద్ర గర్భంలో ఉంటుందండి బాక్స్ జెల్లీ ఫిష్ నేను అనేక సార్లు కొన్ని బీచెస్కి వెళ్ళినప్పుడు ఈ జెల్లీ ఫిష్లు వస్తుంటే సరదాగా పిల్లలు ఆడుకోవటం చూశాను వాటిలో అన్ని జెల్లీ ఫిష్లు కూడా ఆడుకోవడానికి యోగ్యమైనవి కావంట వాటిలో బాక్స్ జెల్లీ ఫిష్ అనేటువంటి దాని యొక్క విషము ప్రపంచంలో ఏ జంతువు కంటే అత్యధికమైన విషమంట ఈ బాక్స్ జల్లి కాటు వల్ల ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల అరవై ఏడు మంది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి కూడా ఇంతమంది చనిపోయారని ఆల్రెడీ రికార్డ్స్లో అది రికార్డ్ చేయబడి ఉంది ఇది వెంటనే తన విషయాన్ని గుండెలో మన నరాల వ్యవస్థలో అలాగే మన చర్మం యొక్క ప్రతి కణ కణంలో నింపేస్తుందంట చాలా తొందరగా మనిషి మరణిస్తాడు మరి అలాంటి ఒక బాక్స్ జల్లీ ఫిష్ అది కాటేస్తే ఇంత ఫాస్ట్గా మరణం వస్తుంది కానీ మనిషి తన యొక్క మనస్సాక్షిని మలినం చేసుకునేటువంటి ఆలోచనలు తన మనస్సాక్షిని మలినం చేసుకునేటువంటి మాటలు తన మనస్సాక్షిని మలినం చేసుకునేటువంటి పనులు చేస్తున్నప్పుడు ఆ మనస్సాక్షి మలినం అయిపోయి అది చెప్తూ ఉంటుంది దోషారోపణ చేస్తుంటుంది నువ్వు ఇలా తప్పుగా మాట్లాడావు ఇలా తప్పుగా ఆలోచించావు ఇలా తప్పుగా ప్రవర్తించావు అని చెప్తూ ఉన్నప్పుడు మనిషి యొక్క మనసులోనికి శోకము దుఃఖం అనేటువంటి ఈ విషము వెళ్ళిపోతుంది ఆ విషము వెళ్ళినప్పుడు ఆత్మ నలిగిపోతుంది ఆత్మ నలిగిపోయినప్పుడు మనం ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా ఎంత కాస్ట్లీ మెడిసిన్ వాడినా ఎంత కాస్ట్లీ క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్ తిన్నా ఆ ఫుడ్ ఏది శరీరానికి మేలు చేయలేదు ఎందుకంటే ఆ యొక్క ఫుడ్ని పనిచేపించి శరీరానికి పోషణగా అందించాల్సిన ఆత్మ నలిగిపోయి ఉంది మరి ఆత్మను కాపాడుకుందామా శరీరాన్ని కాపాడుకుందామా మరి కాపాడుకోవాలంటే ఎలా కాపాడుకోవాలి అందువలన మన ఆత్మను మనం భూమి మీద కాపాడుకోకపోతే ఈ యొక్క విషాలు ఆత్మను నలిపేసి ఉంటాయి నలిపేసిన ఆత్మగా శరీరంలోంచి మనం నలిపివేయబడినటువంటి విషాల చేత నలిపివేయబడినటువంటి ఆత్మగా శరీరంలోంచి ఈ ఆత్మను మనం బయటకు తీసుకొని వస్తే అది నరకంలోనికే పోవాలి తప్ప దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిలోనికి పోలేదు అందుకని ఇప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడే ఆత్మను మనం నలిగిపోకుండా మనం కాపాడుకోవాలి మరి ఆ సిస్టమ్ ఎట్లా ఆ సిస్టము ఏమై ఉంది అనేది మనము పరిశీలించుకుందాం మరి ఆ మాటలు మనము పరిశీలించుకుంటూ ఉండగా మరి మరణానికి వ్యతిరేకమైన జీవం మరి వాక్యము దీని గురించి ఏం చెప్తూ ఉంది యోహాను సువార్త అధ్యాయం పదవ వచ్చినము దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెబుతున్నానని యేసు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు ద థీఫ్ కమ్స్ ఓన్లీ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డెస్ట్రాయ్ ఐ కేమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్ నాట్ ఓన్లీ హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ అబండెంట్లీ ఇది యేసు ప్రభు మాటలు అందువల్ల మన మనస్సాక్షి మన మీద దోషారోపణ తప్పు మోపకుండా ఉండే జీవితం మనం జీవించాలంటే అండి వాక్యం చెప్తున్న పరిష్కారం ఏమిటంటే యేసు ప్రభు దగ్గరకు మనము రావాలి యేసు ప్రభు దగ్గరకు రావాలి యేసు ప్రభు దగ్గరకు రావడం అంటే అర్థం ఏమిటి అని అంటే దానికి కూడా మనము ఆన్సర్ మనం చూద్దాం యుహాన్ సువార్త ఆరో అధ్యాయం అరవై ఎనిమిదవ వచనంలో నీవే నిత్య జీవపు మాటలు గలవాడు సిమోను పేతురు అంటున్నాడు ఈ మాటలు ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అందువలన రోజులోని ప్రతి క్షణం మనము యేసు ప్రభు యొక్క జీవాన్ని కలిగించేటువంటి ఈ మాటలతో మన మనస్సాక్షిని శుభ్రపరచుకుంటూ ఉండాలి ప్రభు యొక్క జీవమును కలిగించేటువంటి ఈ మాటలను మన యొక్క ఆత్మ యొక్క అవయవాలైనటువంటి అంతరింద్రియాలైనటువంటి మనస్సు హృదయాలలో మనము నింపుకుంటూ ఉండాలి అప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఏదొచ్చినా మనం మాట్లాడే మాటలు ఏవైనా మనం చేసే పనులు ఏవైనా అవి మన మనసాక్షి వెరీ గుడ్ సబాష్ అని చెప్పే విధంగా ఉంటాయి తప్ప ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు ఇదిగో ఈ తప్పు మాట్లాడావు ఇదిగో తప్పుగా ఆలోచించావు తప్పుగా నువ్వు ఇలాంటి 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 పనులు చేసావని మన యొక్క మనసాక్షి చెప్పేంత పరిస్థితికి మనం తెచ్చుకోము అందువలన జీవమా మరణమా జీవమా మరణమా అనేది మనం ఎన్నుకోవాలి ప్రియులరా మరణాన్ని ఎన్నుకుంటే మనము ఏసు ప్రభు మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు యేసు ప్రభు దగ్గరకు రావాల్సిన అవసరం లేదు రోజు రోజుకు శరీరాన్ని మనం అనారోగ్యాల పాలు చేసుకుంటూ రోజు రోజుకు ఆత్మను కలిపివేయబడేలా ఎన్నో విషయాలను మన యొక్క ఆత్మ యొక్క అంతరింద్రియాలైన మనసు హృదయంలోనికి తెచ్చుకొని ఆ విషయాలతో మనం నింపుకుంటూ అంటే ద్వేషం కావచ్చు కోపం కావచ్చు క్రోధం కావచ్చు అసూయ కావచ్చు మత్సరం కావచ్చు వీటన్నిటినీ తీసుకొని వచ్చేసి మనము హృదయంలో మనము నింపుకుంటూ నింపుకుంటూ మన ఆత్మని దేవుని రాజ్యానికి పనికి రాకుండా చేసుకోవచ్చు వాటి యొక్క ప్రభావం వల్ల శరీరాన్ని ఎన్నో రోగాలకు కూడా మనం లోను చేయొచ్చు అందువలన ఇది మనం పరిశీలించుకోవాల్సినటువంటి సంగతిగా ఉంది ఎందుకంటే మనం ఈ పరిశీలన కానీ మనం చేసుకోకపోయినట్లయితే ఈ విషయాలు లోపల లోపలే మన ఆత్మను తినేస్తాయి బలహీనమైన ఆత్మ శరీరాన్ని బాగుగా జీవింప చేయలేదు అందువలన ఈ విషయాల్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఫిబ్రవరి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచనం కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టమన్నాడు ఇంగ్లీష్ భాషలో పరిశుద్ధ గ్రంథంలో ఇలా తర్జుమా చేయబడింది రిపెంటెన్స్ ఫ్రమ్ యాక్స్ దట్ లీడ్ టు డెత్ రిపెంటెన్స్ ఫ్రమ్ యాక్ట్స్ దట్ లీడ్ టు డెత్ మరణానికి లోను చేసేటువంటి కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మారు మనసు పొందడమే యేసు ప్రభు దగ్గరకు రావడం యేసు ప్రభు యొక్క మాటల్ని ఏసుప్రభు యొక్క ఆలోచనల్ని మన హృదయంలో మన మనస్సులో మనం నింపుకున్నట్లయితే మనము ఖచ్చితముగా ఈ శరీరాన్ని ఎంతకాలము దేవుడు ఆయుష్ను ఈ శరీరానికి ఇచ్చి ఉన్నాడో అంతకాలము ఆరోగ్యముగా శరీరం జీవింపజేస్తాం మరి ఆరోగ్యముగా ఈ శరీరాన్ని చేయాల్సింది ఎందుకు అంటే ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవచనం మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకు అంటే సత్క్రియలు చేయడం కొరకు సత్క్రియలు చేయాలి అంటే శరీరంలో ఆరోగ్యం ఉండాలి శరీరంలో ఆరోగ్యం ఉండాలంటే శరీరాన్ని జీవింపజేసే ఆత్మ ఆరోగ్యముగా ఉండాలి మరి ఆత్మ ఆరోగ్యముగా ఉండాలంటే మనస్సాక్షి నిర్మలముగా ఉండి దోషారోపణ చేయకూడదు మనస్సాక్షి నిర్మలముగా ఉండి ఈ తప్పు చేసామనే దోషారోపణ చేయకుండా ఉండాలని అంటే మన యొక్క జీవితము యేసు ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చినదై ఉండాలి అనగా ఆయన మాటలను ఎల్లప్పుడూ మనస్సులో హృదయంలో నింపుకుంటూ ఆ మాటల్లో నుంచి ఆలోచనలు చేస్తూ ఆ మాటలకు అనుగుణ్యమైన పనులు చేసేదిగా మన శరీరం ఉండాలి అలా లేనప్పుడు ఏమవుతుందనంటే మనము ద్వేషము కోపము మత్సరము అసూయ ఇలాంటివి ఎన్నో విషయాల్ని మన యొక్క మనసులోనికి తెచ్చుకుంటాం అప్పుడు దాని ద్వారా మనం చేసేటువంటి క్రియలు ఎలా ఉంటాయి అంటే ఆ క్రియలు అప్పుడు చేసేస్తామేమో కానీ వాటి గురించి మనస్సాక్షి మనకు దోషారోపణ చేస్తూనే ఉంటుంది ఇది చేసావు 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 అని అలాంటి జీవితం మనకు లేకుండా యేసు ప్రభు దగ్గర మనం జీవిస్తూ ఆయన మాటల ప్రకారం జీవిస్తూ నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి సేవించే భాగ్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను కృప కలిగిన మా ప్రియమైన తండ్రి మా జీవితాలను మీ సన్నిధిలో పెడుతూ ఉన్నాం ఇంతవరకు ఇచ్చినటువంటి సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఫలింపజేయండి జీవింపజేయండి వాటి ప్రకారము రావాల్సినటువంటి ఎన్నో ఆశీర్వాదములను మీరు కలుగజేయండి మీ యొక్క మహా సహాయాన్ని బట్టి ఈనాటి కార్యక్రమం కొనసాగింపజేయగలిగినందులకు మీకు మా యొక్క మనపూర్వకమైన కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ మా నాయన నిర్మలమైన మనసాక్షి కలిగిన వారమై బలమైన ఆత్మతో బలమైన ఆత్మ ఎంతో జీవముగా శరీరాన్ని జీవింపజేస్తూ అలాగే జీవము కలిగిన శరీరంతో మీ కొరకు ఎన్నో సత్కారములు చేసేటువంటి మీ బిడ్డలుగా మీ మహిమార్థమై భూమి మీద జీవించినట్లు మాకు సహాయం దయచేయమని ప్రభు ప్రభువైన మాకు శిరస్సుగా ఉన్నటువంటి ఈ లోకానికి జీవాహారమైన యేసు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ ప్రోగ్రామ్ని ఇంతవరకు వీక్షించి మరి దేవుని ఆశీర్వాదాలకు పాత్ర నమ్ముతూ నాముతూ ఉన్నాను మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు సంజయ్ అండి దేవుని యొక్క సేవలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను దేవుని చేత వాడబడుతున్నందులకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి దేవుని యొక్క వర్తమానాలు ప్రతిదినము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి మరి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఫేస్బుక్లో నేను లైవ్ సందేశాలు అప్డేట్ చేస్తూ ఉంటాను మరి లైవ్ అప్డేట్స్ కొరకు డబ్ల్యూ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ సంజయ్ అనేటువంటి ఈ యొక్క మీరు టైప్ చేసినట్టయితే సర్చ్లో డెఫినెట్గా ఫేస్బుక్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ప్రతిరోజు కూడా లైవ్ దేవుని వర్తమానాలని మీరు చూడవచ్చు అంతేకాకుండా యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలను అప్లోడ్ చేశాను ఇంకా చేస్తూ ఉన్నాను చేయబోతు ఉన్నాను వాటన్నిటి అప్డేట్స్ కొరకు సంజయ్ దార్ల మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి ఛానల్లో మీరు బెల్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో మీ యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి సమస్యల విషయంలో అవి మానసికమైనవి కావచ్చు మరి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు మరి మీరు ఎక్కువగా చింతకు లోనవుతున్నటువంటి మీ యొక్క సమస్యల్ని వాక్యపు వెలుగులో మీకు చెప్పడానికి తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను నా యొక్క వాట్సాప్ నంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ టూ సిక్స్ సెవెన్ స్క్రీన్ మీద కూడా మీరు నా నంబర్ని చూడవచ్చు ప్రార్థన అవసరతలకు వాక్య సందేశాల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి ఇంకా మీరు నేరుగా కలవాలి సంప్రదించాలి అనుకుంటే అందుకు కూడా నేను అడ్రస్ చెప్తున్నాను నెల్లూరులోని రైల్వే ఫెడర్స్ రోడ్లో నేను ఉంటున్నాను దయచేసి రైల్వే ఫెడరర్స్ రోడ్లోని క్రీస్తు సంఘము అనేటువంటి ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మీరు నేరుగా సంప్రదించి కూడా మీరు మాట్లాడవచ్చు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి ఆస్వాదించునుగాక మనమందరం దేవుని చిత్తానికి అనుసంధానమైన జీవితాలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని జీవించదుగాక ఆమెన్